ఎండమావి అంటే ఏమిటి? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. ఎండమావి అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఒక కాంతి ధర్మం మాట. కాంతి కిరణాలు వంగి ప్రయాణించడం వలన దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా కాక కదులుతున్నట్లుగా భ్రమ కలిగిస్తాయి. ఎడారిలో దూరం నుంచి చూస్తే నీరున్నట్లు కనిపించడం కూడా దీని ప్రభావమే. ఎండ సమయంలో తారు రోడ్డు మీద మనం నిలబడినప్పుడు కొంత దూరంలో రోడ్డు మీద నీటి మడుగు ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ అక్కడ నీరు ఉండదు. ఈ విధంగా భ్రమ కలిగించే మాయనే నీటి మావులని ఎండ మావులని అంటారు. కాంతి కిరణాలు ఒక వస్తువు లోపల సంపూర్ణంగా పరావర్తనం చెందడాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అని అంటారు. తారు రోడ్డు మీద నీరు ఉన్నట్లు భ్రమపడడానికి కూడా కారణం సంపూర్ణాంతర పరావర్తనమే. ఇది వాతావరణంలోని ఉష్ణోగ్రత వల్ల ఏర్పడతాయి. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు భూమిని అంటిపెట్టుకుని ఉన్న గాలి వేడెక్కి పొలిచబడి పైకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. కానీ పైన ఉన్న గాలి చల్లదనము వేడిగాలిని పైకి వెళ్ళనివ్వకుండా ఈ వేడిగాలి పక్కకు చేసే ప్రయత్నం అలలా ఉండి నీటి ప్రవాహాన్ని తలపిస్తుంది. అదే ఎండమావి అన్నమాట.